అంటే ఇంద్రవెల్లి సభను రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? పిసీసీ చీఫ్ అయ్యాక ఎందుకు ఈ సభ నిర్వహిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఆదేశాల మేరకు తీసుకునే ఏ కార్యక్రమాన్నైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాము. గ్యాస్ డీజిల్ పెట్రోల్ గ్యాస్ డీజిల్ పెట్రోల్ పెంచిన ధరలకు నిరసనగా మా ధర్నా చౌక్లో చేసిన నిరసన కావచ్చు, పెగసస్ విషయంలో తీసుకున్న రాజ్భవన్ ముట్టడి కావచ్చు, లేకపోతే పార్లమెంట్లో నిరసనలు కావచ్చు, ఏవైనా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఇది ప్రధానంగా రాష్ట్రం నలుమూలలు ఎందుకు కార్యక్రమాన్ని తీసుకున్నాం అంటే కేసీఆర్ ఒక ఉప ఎన్నిక కోసము దళితులను మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు 2000 కోట్లు ప్రజాధనంతో కొల్లగొట్టాలని, అంటే దళితులను ఓట్ల కోణంలో చూస్తున్న వాళ్ళని మనుషుల కోణంలో మానవీయ కోణంలో చూడడం లేదు. కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఒక హుజూరాబాద్ కాదు, 119 నియోజకవర్గాల ఇయ్యాలి. 7 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం దళితులకు 10,000 కోట్లు, గిరిజనులకు 5,000 కోట్లు పెడతాని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు. ఆ లెక్కన 8 బడ్జెట్లు పెట్టిండు. ఇప్పటికీ దాదాపుగా 1,25,000 కోట్ల రూపాయలు దళితులకు ఆదివాసీ గిరిజనులకు ఖర్చు పెట్టాల్సి ఉంటే 10-15 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. 110,000 కోట్ల రూపాయలు దళిత ఆదివాసీ గిరిజనులకు బకాయి పడ్డ కేసీఆర్ ఇవాళ మళ్ళీ ఒకసారి ముసుగు దొడుక్కొని దొంగలాక వచ్చి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడానికి వస్తున్నాడు. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఉన్న దళిత గిరిజన ఆదివాసీలకు న్యాయం జరగాలి, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలి. నువ్వు ఇస్తాన్న దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఉన్న ఉప ముఖ్యమంత్రిని ఊడబేరికి అవతల పడేసినావు, అవినీతి ఆరోపణలు చేసి అవమానించినావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నిండా ముంచినావు, 3 ఎకరాల భూమి ఇస్తాని దోసుకున్నావు, నిరంతరం దళితులను గిరిజనులను ఆదివాసీలను కేసీఆర్ గారు మానసికమైన ఆవేదనకు లోను చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, భూమి అంటేనే ఆత్మగౌరవం, ఇల్లు అంటే మనిషి యొక్క విలువ, ఆ రెండు దళితులకు లేకుండా చేసి ఇవాళ వ్యవస్థనే నిర్వీర్యం చేసిన కేసీఆర్ ను వంగవెట్టి గూటంతో గుద్దాలని తుడుం దెబ్బ కొట్టాలని కార్యక్రమాలు తీసుకున్నారు. రాష్ట్రం అంతా కూడా దళిత బంధు ఇస్తాం, లాస్ట్ బడ్జెట్ లో 1,000 కోట్లు పెట్టామని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందే నేను వాసాల మరిలో 76 మంది దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున డిపాజిట్ చేశామని చెప్తారు సీఎం. ఇప్పుడు ఆయన ఏమన్నా చెప్పని అనందినటువంటి అందరికి అర్థమయ్యేది, ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో 76 ఇస్తే మొత్తం 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి, కేసీఆరే 16 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నాడు. నువ్వు 100 రోజుకు 100 మందికి ఇచ్చినా కూడా 8 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇట్లాంటి బుద్ధి లేని ప్రకటనలు కేసీఆర్ మానుకోవాలి, మభ్యపెట్టే మాటలు కట్టి పెట్టాలి. ఇవాళ మేము అడుగుతున్నది, నువ్వు 1,25,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బకాయి పడ్డవు దళిత ఆదివాసీ గిరిజనులకు, ఆ పాత బకాయిలు ఎట్లా చెల్లిస్తావు, భవిష్యత్తు ఎట్లా, నీ దగ్గర ఆదాయ వనరులు ఎక్కడివి? ఇప్పుడు 2,000 కోట్లు ఉప ఎన్నికల కోసం ప్రజాధనంతో కొనుక్కోవాలనుకున్నది, కోకాపేటలో భూమి అమ్మితే 2,000 వచ్చినాయి, ఆ 2,000 హుజూరాబాద్లో ఖర్చు పెడతాను. మరి ఆ తర్వాత మిగతా నియోజకవర్గ 118 నియోజకవర్గాలలో ఉన్న దళిత ఆదివాసీ గిరిజనులకు ఏమమ్మి పెడతావు, ఏం తాకట్టు పెడతావు అని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. అందుకే నేను చెప్పిన ప్రగతి భవన్ అమ్ముదాం, సెక్రటేరియట్ అమ్ముదాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మినిమం ఎలక్షన్ లక్షల రూపాయలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం ఏంటన్నది, మేమే ముందున్నాం, తోడొస్తాం, అందరికి ఇచ్చొద్దాం రా అంటున్నాం. ఇప్పుడు సోమ్ నువ్వు అర్థం చేసుకో, మేము వద్దంటలేము, 16 లక్షల కుటుంబాలకు ఒకటే రోజు పంచి పెడతాము, రా ముందుకు రా అని అడుగుతున్నాము. నువ్వు ఓట్లున్న కానీ ఓట్లు వేసేటోనికే ఓట్లు కొనుక్కోనికి ఇస్తా అంటున్నావు. ఇది దుర్మార్గమైన నికృష్టమైన నీచమైన ఆలోచన అని కాంగ్రెస్ చెప్తుంది. ఈ దుర్మార్గపు ఆలోచనలు కట్టిపెట్టి ప్రజలకు ఉపయోగపడే ఆలోచనతోని ముందుకు రావాలని కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ పోరాటాల ద్వారా, ఒత్తిడి ద్వారా, తొడుం దెబ్బ ద్వారా, దండోర ద్వారా, గూటం దెబ్బ ద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ బయలుదేరింది.